గ్రామ పంచాయతీ సిబ్బందిని వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బందిని వెంటనే ఇవ్వాలి కనీస వేతనాలు ఇవ్వాలి కనీస వేతనాలు ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం ఉద్యోగ భద్రత పర్మనెంట్ మల్టీపర్పస్ విధానాన్ని మల్టీపర్పస్ విధానాన్ని మల్టీపర్పస్ విధానాన్ని పర్మనెంట్ చేయాలి గ్రామ పంచాయతీ సిబ్బందికి గ్రామ పంచాయతీ సిబ్బందికి పర్మనెంట్ చేయాలి సిబ్బందికి పర్మనెంట్ చేయాలి సిబ్బందికి కనీస వేతనాలు కనీస వేతనాలు ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం సిఐటియు జూలై 6 నుండి గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మె జరుగుతుంది ముఖ్యంగా ఇవాల రెండో రోజు అధికారులు కలెక్టర్లు ప్రభుత్వము సమ్మెను ఆపాలని చూస్తా ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి సమ్మె డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పరిష్కారం చేయండి అనేది అడుగుతున్నాం ఈ సమ్మె చట్టబద్ధమైంది ఈ సమ్మె ఏదైతే కార్మికులకు న్యాయమైంది కార్మికుల సమస్యల మీద సిబ్బంది సమస్యల మీద ప్రభుత్వం దిగొచ్చి సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయాల తప్ప బెదిరింపులకో అదిరింపులకో భయపడే సంఘాలు కావు అనేదే ఈ ప్రభుత్వానికి చెప్పదలుస్తున్నాం ఏదైతే ఇవాళ సమ్మె రెండో రోజు కొనసాగుతూ ఉంది గ్రామ పంచాయతీ ఉద్యోగులు కార్మికులకందరికీ పర్మనెంట్ చేయాలనేది కారోబార్లకు బిల్ కలెక్టర్లకు సహాయ కార్యదర్శులుగా నియమించాలనేది పర్మనెంట్ చేయాలనేది అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి అనేది దాంతో పాటు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి అనేది లోకల్లో గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించట్లేదు అది కల్పించాలి అనేది అదేవిధంగా జీవో నెంబర్ 60 ప్రకారం గ్రామ పంచాయతీ సీపర్లకు కనీసం 15,500 ఇవ్వాలి అనేది పంపు కార్మికులకు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కార్మికులకు కారోబార్లకు బిల్ కలెక్టర్లకు వీళ్ళకందరికీ 19,500 జీతం ఇవ్వాలి అనేది మున్సిపల్ కార్మికులకు ఏదైతే వర్తిస్తుందో గ్రామాలలో విలేజ్లలో కూడా గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా అదే వర్తిస్తుంది కాబట్టి ఆ జీవోని కూడా ఇక్కడ అమలు చేయాలి అనేది ఇక్కడ అధికారుల వేధింపులను ఆపాలి అనేది సర్పంచుల వేధింపులను అరికట్టాలి అనేది గ్రామ పంచాయతీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ జిల్లాలో కూడా మండలాల వారీగా కొనసాగుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం దిగి వచ్చి ఇప్పటికైనా సిబ్బంది సమస్యలను మేము అడిగింది ఒకటే అయ్యా నువ్వు దాచుకున్న బంగారం నుంచి దోచుకున్నదంత సంపద నుంచి నిన్నేం అడగట్లేదు మా ఉద్యోగాలు పర్మనెంట్ చెయ్యు మమ్మలను కనీస వేతనాలు ఇయ్యు ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించు అదేవిధంగా ఏదైతే మల్టీపర్పస్ విధానం తీసుకొని వచ్చి 4,000 ఇచ్చి 5,000 ఇచ్చి 2,000 తీసుకోండి 3,000 తీసుకోండి గ్రామీణ ప్రాంతాలలో ఇది జరుగుతుంది దీన్ని అరికట్టే దాంట్లో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది ఇది సరైంది కాదు సమ్మె డిమాండ్లు పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులేయాలి లేకుంటే ఈ పోరాటాలు ఉధృతం జరుగుతాయి దీని పరిణామాలు మాత్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నదే సిఐటియుగా జేఏసీగా హెచ్చరిస్తా ఉన్నాను జూలై 6 నుండి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలనేది అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలనేది కారోబార్లకు బిల్ కలెక్టర్లకు సహాయ కార్యదర్శులుగా నియమించాలి అనేది అదేవిధంగా గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులకు 15,600 రూపాయలు ఇవ్వాలి అనేది జీవో నెంబర్ 60 ప్రకారం అదేవిధంగా పంపు కార్మికులకు ఎలక్ట్రిసిటీ కార్మికులకు కారోబార్లకు బిల్ కలెక్టర్లకు కనీసం 19,500 ఇవ్వాలనేది జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలను అమలు చేయాలనేది మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలనేది మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొని వచ్చి కారోబార్లకు కూడా పెన్ను బట్టే కారోబార్ అన్నకు కూడా రేపటికి రానున్న కాలంలో పౌడా ఇచ్చి పార ఇచ్చి పనికి పంపించాలనే ఆలోచన విధానాన్ని మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొని వచ్చింది మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలనేది అదేవిధంగా కార్మికులకు కనీస వేతనాలు ఉద్యోగ భద్రత ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యము కల్పించాలి అనేది అదేవిధంగా పని ప్రదేశాలలో సంఘటనలు ఘటన
ప్రాణాలు ఏదైనా జరుగుతే ఇబ్బంది అయితే వాళ్ళకి వెంటనే వైద్యం ఖర్చులని ప్రభుత్వమే ఇక్కడ ఉన్న అధికారులే భరించాలి అనేది దాంతో పాటు ఏదైతే ఇవాల కారోబార్లకు బిల్ కలెక్టర్లకు ఇవాల సహాయ కార్యదర్శులుగా నియమించి వాళ్ళతోటి పనులను తీసుకోవాలి అనేది డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇవాల అధికారులు ఎక్కడి అక్కడ బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు బెదిరింపులకు అదిరింపులకు భయపడే సంఘం కాదు జేఎస్సీ ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగుతుంది చట్టబద్ధమైన ఈ సమ్మె ఈ చట్టబద్ధమైన సమ్మెను ప్రభుత్వం ఆపాలని చూస్తే పరిణామాలు మాత్రం ప్రభుత్వమే భరించాల్సి వస్తది ఇప్పటికైనా అర్థం చేసుకొని వేతనాలు పెంచాలి పర్మనెంట్ చేయాలి మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలనేదే ఈ డిమాండ్లు ఏదైతే సమ్మె డిమాండ్లు ఉన్నాయో పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి ప్రభుత్వం చర్చలకు పిలవాలి చర్చలు జరిపించాలి అధికారులతోటి బెదిరింపులకు తొలగిస్తామంటే భయపడే వాళ్ళం కాదు అడ్డం పెట్టుకొని ఆటంకాలు సృష్టించుకుంటే మాత్రం అది నష్టపోయేది ప్రభుత్వం ఇక్కడ అధికారులే మాత్రం ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలనేదే డిమాండ్ చేస్తా ఉన్నాను। Please do subscribe to Prajabheri News Channel।